ఓం నమో వెంకటేశాయ. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామిషనిశ్చరం. తెలుగు మీ అందరికీ అర్థమవుతుంది కదా? ఓకే. ఎందుకంటే మా యోగేష్ సార్ని చూసిన తక్షణమే ఇతను మా తల్లి కడుపులో ఎందుకు పుట్టలేదు అని నాకు చాలా బాధేసింది. ఆయన మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక సామాన్యమైనటువంటి డ్రైవర్గా, ఆయన గొప్ప రాజకీయ వ్యక్తి కాదు, కోటీశ్వరుడు కాదు, ఆయనకున్నటువంటి మనసు ప్రపంచంలో ఎవరికీ లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ దైవం చూసేటువంటి వ్యక్తి మా యోగేష్ అన్న గారు. దైవం మానుష రూపేణ, దేవుడు ఎప్పుడో రాళ్లలో కానీ దేవాలయంలో కానీ లేదు, ప్రతి మనిషిలోనూ ఉన్నాడు. కాబట్టి మీ అందరినీ తీసుకొని వచ్చి ఏ లోటు లేకుండా అందరికీ భోజనం కానీ, అదేవిధంగా వసతి కానీ చక్కగా అన్ని సౌకర్యాలు చేస్తూ మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు యోగేష్ అన్న గారిని, వారి సతీమణిని సన్మానం చేసుకోవాలని మేము చింతామణి గ్రామం నుండి వచ్చాము. వాళ్ళ వీడియోస్ చూసి మేము ఫ్యాన్ అయిపోయాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ సామాన్యమైనటువంటి సేవ కాదు. ఆ శనీశ్వర స్వామి ఈ భార్యాభర్తలిద్దరికీ నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఇలాగే ఇంకా చాలామందికి సేవ చేయాలని, ఆయన ఎప్పుడూ కూడా ఇలాగే ప్రజల కోసం బతకాలని ఆ శనీశ్వర స్వామిని, నేను నమ్మినటువంటి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుండి జీవితాంతము, యోగీష్ అన్న గారు పర్సనల్ నంబర్ నాకు ఇచ్చారు, జీవితాంతము నేను ఒక సోదరుడుగా, ఒక బ్రదర్గా ఆయనతో ఉంటాను. తప్పకుండా నా చేతనైనటువంటి సహాయము నేను ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటాను. ముఖ్యంగా ఈరోజు మీ అందరి కోసం నేనేం పెద్ద సహాయం చేయడం లేదు, కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే మన యోగేష్ అన్న గారికి దంపతులకు అందిస్తున్నాము. ఎందుకంటే ఈ 1,00,000 రూపాయలు చిన్న అమౌంట్ కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో నేను నా శక్తి కొలది సేవ చేస్తానని ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ మీ అందరి కోసం ఒక చిన్న కానుక, ఈ 1,00,000 రూపాయలు యోగేష్ అన్న గారిని మనస్ఫూర్తిగా తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ఒక ప్రవచనకర్తగా, హరిదాసుగా సమాజంలో హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాము. నా తల్లి నాకు జన్మనిచ్చినప్పటి నుండి హిందూ సాంప్రదాయం నేర్పించింది. చక్కగా హరికథలు ప్రవచనాలు చెప్తూ ఉన్నాము. తొందరలోనే ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తామని కూడా మన యోగేష్ అన్నకు మాట ఇచ్చాను. తప్పకుండా స్వామివారి చరిత్ర గురించి నేను ఇక్కడ ఒక హరికథను చెప్పి మీ అందరికీ కూడా వినిపిస్తాను. సాధ్యమైనప్పుడంతా కూడా వచ్చి నేను మీ సేవ చేస్తాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నాకు తెలిసినటువంటి హరికథలు, ప్రవచనాలు, అదేవిధంగా మీ చేత భజనంతా కూడా చేయించి మనమందరము కూడా ఒక కుటుంబంలా కలిసిపోవాలని, ఆ స్వామి మనందరినీ కూడా ఆయన ఆరోగ్యాలతో రక్షించాలని, ముఖ్యంగా మా యోగేష్ అన్న గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని, శనీశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న ప్రవచనాన్ని ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం శనీశ్వరాయ నమః. థ్యాంక్ యూ వినయన, తుమ్మ సంతోషాయితో, బాల సంతోషాయితో, నిమ్మ మాతు తుమ్మని అర్థపూర్ణమాగిత్తు, ನಿಮ್ಮ ತಾಯಿ ನಿಮ್ಮ ಜನ್ಮ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಸಾರ್ಥಕ ಆಯಿತು ಅಂತ ನಾನು ಅನ್ಕೋತೀನಿ. ಯಾಕಂದರೆ ದೇವ್ರ ಮಕ್ಕಳು ಕಷ್ಟ ಅಂತ ಕೇಳೋಕ್ಕೆ ಇನ್ನೊಬ್ಬರು ದೇವರೇ ಆಗಬೇಕು. ಸೊ ಅಂಥ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ನೀವಿದ್ದೀರಾ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾನು ಬರೀ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾತ್ರನೇ ನಮಗೆ ಸಪೋರ್ಟ್ ಸಿಗ್ತಾ ಇದೆ, ಕರ್ನಾಟಕದ ಜನ ಮಾತ್ರ ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನಾನು ಭಾವಿಸಿದೆ. ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದಲೂ ಆಂಧ್ರದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ತಾವುಗಳು ಕೂಡ ಬಂದು ಈ ಒಂದು ಜನಸ್ನೇಹಿ ನಿರಾಶ್ರಿತ ಆಶ್ರಮದ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡು ಸರಿಸುಮಾರು 1,00,000 ರೂಪಾಯಿನ ನಮ್ಮ ಒಂದು ಜನಸ್ನೇಹಿ ನಿರಾಶ್ರಿತ ಆಶ್ರಮದ ದೇವ್ರ ಮಕ್ಕಳು ಜಾಗಕ್ಕಾಗಿ ಒದ್ದಾಡ್ತಿದ್ದಾರೆ. ಆ ಜಾಗಕ್ಕಾಗಿ 1,00,000 ರೂಪಾಯಿ ಡೊನೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಜೋರಾಗೆಲ್ಲ ಕ್ಲಾಸ್ ಮಾಡಿ ದಯವಿಟ್ಟು, ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತು ಕೇವಲ 115 ಜನ ಮಾತ್ರ ನಾವು ಇಲ್ಲಿ ಇರ್ಬೋದು. ಇನ್ನೊಂದು ದಿನ ನಾನು ಮುಂದೆ ಒಂದು ಮಾತು ಕೊಡ್ತೀನಿ ಅಣ್ಣ. ಇನ್ನು ಕೆಲವೇ ದಿನಗಳಲ್ಲಿ 5,000 ಜನಗಳನ್ನ ಸಾಕುವಂತ ಶಕ್ತಿ ಕರ್ನಾಟಕದ ಜನ ನನಗೆ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಭಾವಿಸ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಿಮ್ಮೆಲ್ಲರ ಆಶೀರ್ವಾದ ಹೀಗೆ ಇರಲಿ ಅಮ್ಮ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಶನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಒಳ್ಳೇದು ಮಾಡಿ ಅಣ್ಣ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಮುಖ್ಯವಾಗಿ ನಾನು ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅಣ್ಣನ ಫ್ಯಾನು, ಎರಡನೇದಾಗಿ ನಮ್ಮ ಯೋಗೇಶ್ ಅಣ್ಣನ ಫ್ಯಾನ್. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅಣ್ಣನವ್ರನ್ನ ನಾನು ಮೀಟ್ ಆಗೋದಕ್ಕಾಗಲಿಲ್ಲ, ಅವ್ರನ್ನ ನಾನು ಸನ್ಮಾನ ಮಾಡ್ಕೊಳಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಆದ್ರೆ ಎರಡನೇ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಯಾರಂದ್ರೆ ನಮ್ಮ ಯೋಗೇಶ್ ಅಣ್ಣ.
ಖಂಡಿತವಾಗಲೂ ಇವರಿಗೆ ನಾವು ಲೈಫ್ ಲಾಂಗ್ ಸಪೋರ್ಟ್ ಇರ್ತೀವಿ. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಾಗಿರುವಂತಹ ಎಲ್ಲ ಸಹಾಯ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ನಮ್ಗೆ ಅವಕಾಶ ಇದ್ದಾಗ ಬಂದು ನಾವು ನಮ್ಮ ಧರ್ಮಪತ್ನಿ ನಮ್ಮ ತಾಯಿ ನಿಮ್ಗೆ ಸೇವೆ ಮಾಡಿಕೊಳ್ತೀವಿ. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಾಗಿರುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮಗೆ ನಾವು ಒದಗಿಸ್ಕೊಡ್ತೀವಿ ಎಂದು ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತಾ ಸ್ವಸ್ತಿ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು. పార్వతి అన్నదాత అన్నదాత సుజన భవంతి.